మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పంపించారు. మేము ఎప్పుడు ఏం చెప్తాం, మేము రాజకీయంగా మా మనుగడ అంటే మేము వైఎస్ఆర్ పార్టీతోనే అని ఎప్పుడు చెప్తాం. సుచరిత ఆ స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఆటోమేటిక్గా అదే స్టేట్మెంట్ దయాసాగర్ గారిది కూడా అయి ఉంటుంది, లేకపోతే కావేరు కాదు. లేదా ఇప్పుడు దయాసాగర్ గారు వచ్చి బయటకు వచ్చి నేను పార్టీ మారుతాను సుచరిత నువ్వు నాతో రా అంటే, ఒక భారీగా నేను నా భర్త అడుగుజాడల్లోనే నడుస్తాను కదండి, ఎంత రాజకీయ ఇరుకురాలైనా కానీ. కాబట్టి ఇలాంటి అలాగదండి, ఎందుకంటే మనం చూసాం చాలా మంది పార్టీ మారొచ్చినప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ ఇప్పుడు ఉదాహరణకి మన కృష్ణారావు గారు వాళ్ళు చౌదరి గారు వాళ్ళు వచ్చారు. కృష్ణారావు గారు ఇంటికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఆవిడ నన్ను ఆత్మీయంగా లోపలికి తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టి నాకు అప్పుడప్పుడు కాఫీ కావాలా, జున్ను కావాలా, అది కావాలా, ఇది కావాలా హడావుడిగా చేసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. అంటే పార్టీ మారి మా భర్త మారాడు వస్తే నాకెందుకని ఆమె లోపల సపరేట్గా కూర్చోలేదు కదా, ఎంత ఆత్మీయంగా తీసుకెళ్ళాలంటే వచ్చి హత్తుకుని తీసుకెళ్ళేవాడు. అంటే ఉదాహరణ చెప్తున్నాను, అంటే మారొస్తే ఆయన ఒక్కడే రాడు, కుటుంబం అంతా వస్తారు, దానికి ఉదాహరణ చెప్తున్నాను నేను. అలాంటి సందర్భంగా మరి దయాసాగర్ గారు ఒక పార్టీలో, సుచరిత ఇంకొక పార్టీలో, లేకపోతే వాళ్ళ పిల్లలు చెరొక పార్టీలో ఉంటారు కదా. కాబట్టి మనం అంటే మేము అనుకోవడం, మేము రాజకీయాల్లో ఉన్నప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో మేము మనగలిగినన్ని రోజులు జగన్ గారితో ఉండాలి అని అనుకుంటున్న కుటుంబం మేము. కాబట్టి దాని మీద మరి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మేము వైఎస్ఆర్ కుటుంబ సభ్యులం, మనమందరం కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులం. కుటుంబంలో చిన్న ఇబ్బందులు ఉంటాయి, ఒకే ఇంట్లో ఉన్న ఐదుగురులో కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి, నచ్చకపోవడం ఉంటుంది, చెప్పింది ఒకళ్ళు ఒకళ్ళకి నచ్చకపోవడం ఉంటుంది, అంత మాత్రం చేత వేరు వేరు అని కాదు. కాబట్టి మరి ఒక ఇంట్లోనే ఆలోచించినప్పుడు మరి ఒక మండలంలో మనం ఆ రామకృష్ణ గారి ఏముంది ఈ ఆయన ఇట్లా అని మనం మనలో మనం విభేదించుకునే కంటే మనకేమైనా అభిప్రాయ భేదాలు వస్తాయి.